మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా ఇలాంటి రకరకాల అందాల పోటీలు ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఇందులో పెద్ద ప్రత్యేకత ఏముంది? ఎప్పుడు ఎక్కడో చోట ఇలాంటి పోటీలు ప్రాంతాల వారీగా కూడా జరుగుతూనే ఉంటూ ఉంటాయి. మరి హిజ్రాల అందాల పోటీల గురించి ఇప్పుడైనా విన్నారా? అసలు అదొకటి జరుగుతుందని మీకు తెలుసా? తమిళనాడులో ఆసక్తికరంగా మారిన మిస్ కువాగం పోటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిజ్రాలు అనగానే సమాజంలో చాలామందికి చిన్నచూపుంటుంది. కానీ వారిలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటూ అనేక విజయాలు సాధిస్తున్నారు. లింగంతో సంబంధం లేదు, భావాలు ముఖ్యమని నిరూపిస్తూ ఎవరికీ తీసిపోకుండా సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు. ఇక హిజ్రాలతో తమిళనాడులోని కల్లకురిచి జిల్లా ఉలందూరుపేట సమీపంలోని కువాగం గ్రామం కలకలలాడుతోంది. ఎందుకో తెలుసా? హిజ్రాల్ ఆరాధ్య దైవం కుత్తాండవర్ కువాగం గ్రామంలో కొలువుతీరారు. ఈ ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీ నుంచి చైత్రమాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా ఈ ఉత్సవాలు జరగలేదు. అయితే ఈ ఏడాది అనుమతి లభించడంతో అత్యంత వేడుకగా జరుపుకునేందుకు హిజ్రాలు సిద్ధమయ్యారు. అలాగే ఇక్కడ హిజ్రాల పెళ్లి సందడి మొదలు కానుంది. అందులో భాగంగా మిస్ కువాగం పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన హిజ్రాల పెళ్లి సందడి అత్యంత వేడుకగా జరగనుంది. ఈ వేడుక కోసం హిజ్రాలు కువాగం వైపుగా పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి సైతం ఇక్కడకు తరలి వస్తున్నారు. వీరి రాకతో విల్లుపురం ఉలందూరుపేట పరిసరాల్లోని లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు కిటకిటలాడుతున్నాయి. అందగత్తెలకు తామేమీ తక్కువ కాదన్నట్లుగా సింగారించుకుని హిజ్రాలు రోడ్ల మీద ప్రత్యక్షం కావడంతో వారిని చూసేందుకు యువకులు ఎగబడుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా హిజ్రాలకు ఫ్యాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రంలో డిఎంకే అధికారంలోకి వచ్చాక తమకు గుర్తింపు పెరిగిందని చెన్నై హిజ్రాల సంఘం కన్వీనర్ సుధా తెలిపారు. తమ కోసం స్టాలిన్ ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా పథకాలను సైతం అందిస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి పొన్ముడి, ఎంపీలు తిరుచ్చి శివ, గౌతమ్ సిఘామణి, రవికుమార్, సినీ నటుడు సూరి, నలని వంటి ప్రముఖులు హాజరవుతున్నారు.